हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। एला उन्नारंडी अंदरू बागुन्नारा? सो नेनैते चाला बागुन्नानु। अंड ई रोजु पूजा वीडियो मार्निंग अप्लोड चेसानु कदा, सो इप्पुडु नेनु वीडियो एंदुकु पेट्टाल्सि वच्चिंदि अंटे, नेनु निन्न ओक वीडियो चूसानन्नमाट, ना चैनल आपेस्तुन्नानु अनि चेप्पि ओक टाइटिल तोनी। मनंदरिकी तेलिसिन यूट्यूब क्रियेटरे, सो चाला मंदिकी हेल्प चेसिन क्रियेटरे। ఇతను ఎందుకు ఆపేస్తున్నారో నాకు అర్థం కాలేదు। టైటిల్ చూసి వెంటనే వీడియో అయితే ఆన్ చేశాను। సో కంటెంట్ ఏంటా అని చెప్పి చూద్దాం అని చెప్పి ఆన్ చేస్తే, సో తనికి ఏవో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి। వీడియో మొత్తం చూసిన తర్వాత నాకు వచ్చిన ఒపీనియన్ ఏంటంటే, ఆ ఒపీనియన్ మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది। సో వీడియో కంప్లీట్ గా చూడండి, ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి। సో ముందు వీడియో ఓపెన్ చేసి వెంటనే కామెంట్ అయితే పెట్టేయకండి, వీడియో కంప్లీట్ గా చూసిన తర్వాత అప్పుడు మీరు కామెంట్ పెట్టండి। సో వీడియోలోకి వెళ్ళిపోతే, ఛానల్ ఎందుకు ఆపేస్తున్నారు అని చెప్పి అన్న వ్యక్తి ఎవరు అంటే సాయికృష్ణ గారండి। మీ అందరికీ తెలుసు సాయికృష్ణ గారి వీడియో చూసి మనందరం కూడా YouTube ఛానల్ అనేది క్రియేట్ చేసుకున్నాం, యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం। మనకి ఫస్ట్ పేమెంట్ ఎలా వస్తుంది టెన్షన్ పడకుండా ఆ వీడియోస్ చూస్తూ ఉంటే మనకి తెలిసిపోతుంది, మల్టిపుల్ యాడ్స్ ఎలా పెట్టుకోవాలి అన్ని కూడా ఆయన ఛానల్ చూసి చాలా మంది నేర్చుకున్నారు। సో తన వీడియో నేను కంప్లీట్ గా చూసిన తర్వాత నా బ్రెయిన్ లో వచ్చే కొన్ని పాయింట్స్ అయితే మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను। సో ఇది కొంతమందికి ఎవరికైనా తప్పుగా అనిపిస్తే మాత్రం సారీ అండి, బట్ నాకు పర్సనల్ గా గ్లడ్జ్ అయితే అతని మీద ఏమీ లేదు। సో జనరల్ గా ఒక వాయిస్ రేజ్ చేస్తే ఇంకొంతమంది మోటివేట్ అవుతారనేది నా ఒపీనియన్ అన్నమాట। ఓకే, హెల్ప్ చేయండి అని ఆయన అడిగారు, అప్పులు ఉన్నాయి, నేను క్వాలిటీ కంటెంట్ ఇవ్వడం కోసం యూట్యూబ్లోని నా స్టూడియోకి నేను ఎంతో అమౌంట్ అనేది ఎక్స్పెన్సివ్గా ఖర్చు పెట్టాను, ఇన్ని కొన్నాను, మైక్ కొనడం, స్టూడియో సెటప్, ఇంకా చాలా ఖర్చు అయ్యాయి అని చెప్పి అతను చెప్తున్నారు। సో ఎవరి కోసం ఇదంతా అంటే మీ అందరి కోసం అని చెప్పి ఆయన చెప్తున్నారు, అంటే మనందరి కోసం క్రియేటర్స్ యూట్యూబ్లో ఎవరైతే వీడియోస్ చేసుకుంటున్నారో వీళ్ళందరికీ నాలెడ్జ్ పంచడం కోసం ఆయన లైఫ్ని ఆయన సాక్రిఫైస్ చేశారని చెప్పి చెప్తున్నారు। నేనైతే దీంతో ఏకీభవించనండి, ఎందుకు అంటే సో ఆయన కంటెంట్ చాలా బాగుంటుంది, పర్సనల్గా ఆయన వీడియోస్లోని నేను కంటెంట్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని ఆయన వీడియోస్ ఫాలో అవుతూ ఉంటాను। నాకు యూట్యూబ్ పరంగా ఎటువంటి డౌట్స్ వచ్చినా, థంబ్నైల్కి సంబంధించిన ఏదైనా కూడా, థంబ్నైల్ అనే కాదు యూట్యూబ్ పరంగా ఏ డౌట్ వచ్చినా కూడా వెంటనే నేను యూట్యూబ్లో ఆయన వీడియోసే నేను సెర్చ్ చేస్తానమాట। సో ఇక్కడ మీకోసం, మీకు హెల్ప్ చేయడం కోసం అనే విషయంలోని నాకు నచ్చలేదన్నమాట, ఎందుకంటే మన కోసం మనం కష్టపడతాం కానీ ఎదుటి వాళ్ళ కోసం మనం కష్టపడం కదండి। రోజులోని మొత్తం రోజంతా ఒక వీడియో చేయాలంటే, ఇప్పుడు ఆయనకి క్వాలిటీ కంటెంట్తో వీడియో చేయాలంటే ఆయన ఏం చెప్తున్నారు, వన్ డే పడుతుంది నాకు అని చెప్తున్నారు। సో వన్ డే కంప్లీట్గా వేరే వాళ్ళ కోసం, ఎవరో తెలియని వ్యక్తుల కోసం లైఫ్ని సాక్రిఫైస్ చేస్తున్నారంటే ఎవ్వరూ నమ్మరండి। సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, హెల్ప్ చేయండి అని అడుగుతున్నారు, హెల్ప్ ఎందుకు చేయాలి అని నేను అడుగుతున్నాను। ఎందుకు అంటే ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నది మన కోసం, మనం ఎర్న్ చేసుకోవడం కోసం, మీరు ఆ కంటెంట్ ఎంచుకున్నారు కాబట్టి నేను ఇంకొకరికి హెల్ప్ చేస్తున్నాను అంటున్నారు। సో ఓకే, మీరు చెప్పిందే ఒకసారి నిజం అనుకుని మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిద్దాము, మీరు యూట్యూబర్స్కి హెల్ప్ చేయాలన్న మోటివ్తోని, చాలామంది యూట్యూబర్స్ని క్రియేట్ చేయాలన్న మోటివ్తోని యూట్యూబ్లోకి వచ్చారు। సో మీరు లాస్ట్ ఇయర్ లాక్డౌన్లోని చాలా లైవ్స్ పెట్టారు, ఆల్రెడీ సక్సెస్ అయిన క్రియేటర్స్నే మీరు లైవ్లోకి తీసుకున్నారు। ఎందుకు అంటే నా పర్సనల్గా నాకేమనిపించిందంటే, ఓకే వాళ్ళు సక్సెస్ అయ్యారు, వాళ్ళ సబ్స్క్రైబర్స్ ప్లస్ మీ సబ్స్క్రైబర్స్ వాళ్ళకి వీళ్ళ మీకు మ్యూచువల్ అండర్స్టాండింగ్తోని వాళ్ళకి పెరుగుతారు, వ్యూస్ పెరుగుతాయి, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, మీకు కూడా అట్ ద సేమ్ టైం వాళ్ళ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఓకే మేము అభిమానించే యూట్యూబర్ని వీళ్ళు ఇంటర్వ్యూ చేశారు, వీళ్ళు లైవ్లోకి తీసుకున్నారు కాబట్టి ఈ ఛానల్ని కూడా మనం సబ్స్క్రైబ్ చేద్దాము, ఈ ఛానల్ని ఫాలో అవుదామనే మైండ్ సెట్తో ఆలోచించే సబ్స్క్రైబర్స్ కూడా ఉండి, వ్యూవర్స్ కూడా ఉండి, సో అట్ ద సేమ్ టైం మీ ఛానల్ కూడా గ్రో అయ్యింది। ఎవరైనా ఒక్క చిన్న యూట్యూబర్నైనా మీరు లైవ్లోకి తీసుకున్నారా అంటే, మినిమం ఒక స్టార్ట్ చేసి రీసెంట్గా స్టార్ట్ చేసిన వాళ్ళని, మినిమం ఒక 10,000 లోపు ఉన్న సబ్స్క్రైబర్స్ని ఎవరినైనా తీసుకున్నారా, అసలు వ్యూస్ రాని ఛానల్ని ఎవరినైనా తీసుకొని మీరు లైవ్ చేశారా? చేయలేదు కదా, అక్కడే తెలుస్తుంది మనం ఎవరికి హెల్ప్ చేస్తున్నాము, ఎవరికి చేయట్లేదు అన్నది అక్కడే అర్థమవుతుంది। నాకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకైతే నచ్చలేదండి, మీరు మీకోసం మీకోసం అని 10 సార్లు చెప్తున్నారు కదా, నాకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నచ్చలేదు। సో నా ఒపీనియన్ అయితే ఇదే ఫ్రెండ్స్, హెల్ప్ చెయ్యండి అని అడగడం చాలా
కష్టమైన విషయమే ఇప్పటికే మీ వీడియో 5 లక్షస్ వ్యూస్ అనేది వెళ్ళింది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపాయి చొప్పున వేసినా కూడా 5 లక్షస్ రూపీస్ అనేది మీకు వచ్చేస్తుంది బట్ మీ అప్పులు ఎంత ఉన్నాయో అనేది తెలియదు కదా బట్ అందరూ హెల్ప్ చేస్తారు అనుకోకండి మనకి సానుభూతి చూపించే వాళ్ళు కొంతమంది ఉంటారు సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు నేను మీరు చేసిన వీడియోని కూడా తప్పుపట్టట్లేదండి మీ ఒపీనియన్ మీరు షేర్ చేశారు బట్ నా పరిస్థితి ఇది నాకు హెల్ప్ చేయండి అని చెప్తే బాగుండేది అంతేకాని నేను మీ కోసం కష్టపడుతున్నాను మీ కోసం నేను అప్పుల పాలైపోయాను మీకు క్వాలిటీ కంటెంట్ అందించడం కోసమే నేను అప్పులు చేసి నేను అప్పుల పాలైపోయాను నా బిజినెస్ లాస్ అయ్యాను కంప్లీట్ నేను టైం అంతా కూడా యూట్యూబ్ మీదే నేను స్పెండ్ చేస్తున్నాను అన్నది కరెక్ట్ కాదని నా ఒపీనియన్ అండి మీరేం అనుకుంటున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఇందులో ఎవరిని తప్పైతే పట్టట్లేదు సో నాకు అనిపించింది నేను వీడియో రూపంలో చెప్పాను ఎందుకంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది ప్రతి ఒక్కరి ఒపీనియన్ని మనం గౌరవించాలి సో సమాజంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు అనేది ఉంటుంది అలా అని ఎవరిని దూషించకూడదు తిట్టకూడదు అనమాట నా మోటివ్ అయితే సో నా ఒపీనియన్తో ఐక్యభవించే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి